మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమంలో తెలంగాణలో కేసీఆర్ లా మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ ముందున్నారని అన్నారు. సంక్షేమం విషయంలో కేసీఆర్ ను ఢీకొట్టలేమన్న ఆయన అలా ప్రతిసారి సంక్షేమం పేరుతో గెలవలేరని కూడా అన్నారు. కేసీఆర్ ను ఓడించాలంటే ఇష్యూ చేసి దెబ్బతీయాలని, లేదంటే ఆయన్ను ఓడించడం కష్టమని అన్నారు మురళీధర్ రావు. వచ్చే ఎన్నికల్లో యువతనే గేమ్ చేంజర్లుగా ఉండి కేసీఆర్ ను ఓడించొచ్చన్నారు. ఇదిలా ఉండగానే బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తొలగించడంపై కూడా ఆయన స్పందించారు. నేతలను కలుపుకొని పోవటం ఇబ్బందికరమని భావించే అధిష్టానం ఆయన్ను బాధ్యతల నుంచి తప్పించి ఉండొచ్చని అన్నారు. ఈ అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ సత్యనారాయణ విశ్లేషణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి, మురళీధర్ రావు వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎప్పుడు కామెంట్ చేసినా తెలంగాణ బీజేపీలో చర్చనీయాంశంగా మారుతుందని చెప్పవచ్చు. ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ తో సమానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ని పోల్చుతూ ఆయన సంక్షేమ విషయంలో కేసీఆర్ లాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ కూడా కొనసాగుతున్నారు. ఇక్కడ సంక్షేమం అమలు చేయడంలో కూడా ఆయనకు కూడా దిట్ట అంటూ కేసీఆర్ తో పోల్చారు. కానీ ఇక్కడ కేసీఆర్ ని ఢీకొనడం అంత సాధ్యమైన పని కాదు అంటూనే ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒక అంశం సంక్షేమ విషయంలో కాకుండా ఇష్యూ బేస్డ్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఢీకొనవచ్చు. యువత చాలా వ్యతిరేకత ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆ ప్రభుత్వం ఢీకొట్టాలంటే యువతనంతా కూడా బీజేపీ వైపు తీసుకోగలిగితే ఈజీగా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఢీకొనవచ్చు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. వీటితో పాటు ఇటీవల తెలంగాణ బీజేపీలో జరిగిన భారీ మార్పులకు సంబంధించి కూడా ఆయన కామెంట్ చేశారు. బండి సంజయ్ మార్పు వెనక ఎందుకు మార్చారో అధిష్టానానికి క్లారిటీ ఉంది. ఆ సీనియర్లను అందరూ కూడా కలుపుకొని పోలేకపోవడం వల్లనో, లేకంటే చాలా మంది నేతలు సీనియర్లు ఆయన కంటే సీనియర్లు కూడా బీజేపీకి వచ్చే అవకాశం ఉంది, వారిని కోఆర్డినేట్ చేయడంలో బండి సంజయ్ సాధ్యం కాకపోవచ్చు, కాబట్టి అధిష్టానం ఆయనను మార్చిందని కూడా ఆయన కామెంట్ చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో తాను పార్లమెంటు మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి తాను పోటీ చేస్తానంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. చాలా రోజులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.